పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉక్కు భారీ పరిశ్రమల శాఖ కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తండ్రి గారు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంతో చూడ్డానికి భీమవరం వెళ్లారు. మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, తనకు ప్రధాని మోదీ అప్పగించిన శాఖలో తన శాయశక్తిలా కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని, ఇప్పుడు కేంద్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి నిబంధనలను సరళతరం చేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని తెలిపారు. మోడీ గారు మూడవసారి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రభుత్వంలో నేను కూడా సభ్యుడు కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సామాన్య కార్యకర్తకి రాష్ట్రంలో ఒక కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తకు భారతీయ జనతా పార్టీలో అవకాశం వచ్చినప్పుడు చక్కటి ప్రాధాన్యం ఇస్తారనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. నాకు వచ్చినటువంటి అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త యొక్క విజయంగా భావిస్తున్నా. ఈ సందర్భంలో మరొకసారి పార్టీ జాతీయ నాయకత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోడీ గారు అప్పచెప్పినటువంటి బాధ్యతని, నా మీద నమ్మకంతో వచ్చినటువంటి బాధ్యతని తప్పకుండా రాత్రింబవళ్ళు నాకు ఇచ్చినటువంటి శాఖల మీద కూడా అవగాహన పెంచుకుని ముందుకు వెళ్తాననేటువంటి విషయాన్ని మేము ముందు చెప్తున్నా. నిన్ననే శాఖల కేటాయింపు కూడా జరిగింది. భారీ పరిశ్రమల శాఖ, ఉక్కు శాఖని నాకు కేటాయించడం జరిగింది. రెండు కూడా చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి శాఖలు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఖరి కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ